హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ గురజ. పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే కొంతమంది కుహానా మేధావులు, రిటైర్డ్ ప్రొడ్యూసర్సు, కొంతమంది జర్నలిస్టులు ఏం తోచక పని పాట లేక వాళ్ళు ఏకంగా మన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకంటే దారుణం. ఎందుకంటే ఒక అబద్ధాన్ని చెబితే చక్కగా నమ్ముతారు, ఉండటానికి హైలీ ఎడ్యుకేటెడ్ రేంజ్లో ఉంటారు, కానీ జ్ఞానం ఉండదన్నమాట. టీవీల్లో ఏది చూపిస్తారో ఆ టీవీల్లో చూపించేది కూడా కరెక్టో కాదో అని తెలుసుకోనేంత అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయలేం, ఆల్మోస్ట్ రిటైర్డ్ స్టేజ్ కూడా వచ్చి ఉంటారు, కానీ వాళ్ళకి చెప్తే వెళ్ళాం. పోనీ ఎవరన్నా చదువుకొని వాడుకు అమాయకుడు చెప్తే పోన్లే పల్లెటూళ్ళలో పాపం వాళ్ళు కూలి పనులు వేసుకొచ్చి టీవీల్లో చూడరా, అవన్నీ ఎలక్షన్స్ అప్పుడో ఏదో పేపర్లో ఏదన్నా వేస్తే అవి కూడా నిజాలో అబద్ధాలో తెలుసుకోలేని దయోమయంలో ఉంటారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఛానల్స్లో ఒక ఛానల్లో వేసింది ఇంకో ఛానల్లో కనిపించదు, ఇంకో ఛానల్ వేసింది ఇంకో ఛానల్లో ఒకలాగా ఉంటుంది, ఒక పేపర్లో ఒకలాగా ఉంటుంది ఇంకొక పేపర్లో ఉంటుంది, ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకునే డైలమాలో ఉంటాం. ఇప్పటికి స్టిల్ మనం కూడా అదే పొజిషన్లో ఉంటాం, కానీ కొన్ని కొన్ని లైవ్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ కూర్చి దగ్గర కూర్చి చూపిస్తే మరి నమ్ముతారో లేదో. ఇవన్నీ మనందరం చూసినయే, కానీ ఆ అజ్ఞానవంతులకి మనం మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం కలిగింది. ఇవన్నీ చూసి మారతారేమో, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఏంటి అన్నది ప్రజా సమస్యల మీద, అది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నది పక్కన పెడితే, ఆయన ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం సపోర్ట్ చేసి నిలబెట్టారు కాబట్టి 5 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ 3 ఇయర్స్ టైం ఇచ్చారు రెక్టిఫై చేసుకోండి, మధ్యలో అన్నీ చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా అడ్రస్ చేసినప్పుడు అవన్నీ జనాలు గమనించారు. కానీ చివరిలో వేరే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడం వల్ల కొంతమంది నిజమేమో అనుకుని నమ్మారు, కానీ చాలామంది జన సైనికులు నమ్మల, కొంతమంది నమ్మల. కానీ ఏం చేస్తాం, నమ్మని వాళ్ళకి మనము ప్రూఫ్లతో చూపించి నమ్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ఒకటి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో సోషల్ మీడియా సర్క్యులేట్ అయిందే, బట్ ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్లో ఏ నిజాయితీ అయితే కనిపించిందో ఇప్పుడు పవన్ కళ్యాణ్లో అదే నిజాయితీ కనిపించట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రశ్నించి టీడీపీని ఎండగట్టాడో ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్లో మా అదే ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఆ సినిమా ఇండస్ట్రీలో ఆయన నిబద్ధత గురించి ఒక ప్రోగ్రామే రన్ చేశారు, అలాంటిది అదే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేత తిట్టిస్తూ ఉంటారు కొంతమంది చేత. కొంతమంది ఇవన్నీ చూసినా కూడా మా కళ్ళకి కట్టినట్టుగా అన్నీ వదిలేసి తుంగలో తొక్కి మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియో అంతా ఎందుకంటే బుర్రతక్కువ విధవలు చాలామంది ఉన్నారు, ఈ బుర్రతక్కువ విధవులకి మనం ఏం చెబితే మారతారో అర్థం కాదు. ఒక పాలసీల పరంగా తప్పు అంటే తప్పు అని చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ఒక సమస్య మీద సరిగ్గా మాట్లాడలేకపోయాడు అంటే దాన్ని మాట్లాడితే చెప్పండి, అంతేగాని దత్తపుత్రుడని ప్యాకేజీలు తీసుకున్నాడని ఇంకా సీక్రెట్ అలయన్స్ ఉందని చెప్పేసి ఆ తప్పుడు అలిగేషన్స్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు నమ్ముతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెస్ అనే సామెత ఉంది, తల్లి మీరు అసలు మీ పార్టీ ఎలా పుట్టింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని సీఎం చేయకపోవడం వల్ల ఒక పార్టీ అనేది పుట్టింది, అదే ఆ టైంలో సీఎం అని చేస్తుంటే మీరు పార్టీ అనేది పుట్టేదా. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అలా కాదు, చాలా ఒడిదుడుకుల మధ్య వాళ్ళ అన్నబెట్టిన పార్టీ మూతబడిన తర్వాత ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక గట్స్తో పెట్టిన పార్టీ. మీరు ఎలా పెట్టారో పవన్ కళ్యాణ్ గారు అలా పట్టారు, కానీ సిద్ధాంతకాలు సైద్ధాంతిక వివాదాలు డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి. మీరు గురిగింజ సామెతలు మీ దగ్గర అన్ని మచ్చలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనగలుగుతున్నారు, ఎలా ట్వీట్ చేయగలుగుతున్నారు నాకు అర్థం కాదు. ఏ విధంగా ఒక మీకు అనుకూల మీడియాలో ఏ విధంగా చేయగలుగుతున్నారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మీ మీడియాలోనే వచ్చిన ఇవి న్యూస్, ఇవన్నీ జనాలు మర్చిపోతారా, ఇవన్నీ ప్రూఫ్లు అన్నీ కూడా తప్పు కాకుండా పోతాయా. మీరు అవసరం కోసం మీరు చేసి ఇప్పుడు చిల్లర ట్వీట్లు వేస్తూ ఉంటే ఒకటికి 10 సార్లు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. మా కర్మ ఏంటంటే ప్రతిసారి మేము వచ్చి వీటిని ఇదిగో ఇది ఇలా చెప్పాల్సి వస్తుంది, ఆయన నిజాయితీని మేము ప్రతిసారి నిరూపించాల్సి వస్తుంది.
మీరు 100 సార్లు పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే ఒక నిజాన్ని అబద్ధం చేయాలని చూస్తే కూడా మేము దాన్ని మేము మళ్ళీ నిజాన్ని మేము నిజంగా నిర్భయంగా చూపించగలుగుతున్నాం ఇలాంటి సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియాలో మీరు చాలామంది డిబేట్లో చాలామంది సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంటారు, ఏదో అసలు అంత అసత్య ప్రచారాలని. అలాంటి అసత్య ప్రచారాలే కాదు, ఇలాంటి నిజాయితీ గల ప్రచారాలు కూడా ఉంటాయి. జన సైనికుల్లో నిజాయితీ ఇట్లా నిజాయితీగా ప్రచారం చేసేవాళ్ళు కోకొల్లలు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఆయన అధికారంలో ఉండి సీఎం అయిపోయాడు మా అందరూ డబ్బులు వచ్చేస్తాయి అని కాదు, నిజాయితీగా ప్రజల కోసం, ఫర్ బెటర్ సొసైటీ. జనసేన ఈజ్ ఫర్ బెటర్ సొసైటీ, సో పీపుల్స్ పార్టీ. సో అర్థమైందా? దానికోసమే ఇదంతా ఈ ప్రయత్నం. ఇది కూడా ఎలాంటి ఫ్యూచర్లో వస్తానే ఉంటాయి, ఎంతోమంది అడ్రస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడుకైనా సరే మీరు అవన్నీ కూడా మానుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పినప్పుడు రెక్టిఫై చేసుకుంటా ఉండండి. రెక్టిఫై చేసుకోకపోతే టీడీపీకి పట్టిన గతే పట్టుద్ది, గుర్తుపెట్టుకోండి. అది 5 ఏళ్ళు అయిద్దా, 10 ఏళ్ళు అయిద్దా, 15 ఏళ్ళు అయిద్దా, డెఫినెట్గా ఒకరోజు మార్పు అనేది సాధ్యమైంది. ఈ లోపల మేము సీఎం అనుభవించేసాము, అన్ని అంతా చేసేసాము అంటారా? అది మీ తాత్కాలిక పదవులు మీకు ఆనందం ఉంటే ఓకే, మనం ఏం చేయలేం. ఇక అదే మీ కొలమానము, మనం మన క్యారెక్టర్కి పదవే కొలమానం అనుకుంటే ఓకే, మనం ఏం చేయలేం. కానీ మన క్యారెక్టర్కి పదవి అనేది కొలమానం కాదు, ఒక వ్యక్తిత్వం అనేది, ఒక ప్రజల కోసం మనం ఆరాటపడే మనస్తత్వం అనేది ఎప్పటికీ చిరస్థాయి నిలబడిపోయింది. పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ చూడండి, వాళ్ళందరూ కూడా షార్ట్ టర్మ్లోనే తక్కువ కాలంలోనే ప్రజల కోసం పోరాడి చనిపోయి చరిత్రకెక్కారు, చరిత్రకారులు అయ్యారు. చరిత్రహీనులు వేరు, చరిత్రకారులు వేరు, రెండు రకాలు ఉంటారు. చరిత్రలో ఉంటూనే ఎల్ల తరబడి ఉంటూనే అన్ని అనుభవిస్తూనే ఫైనల్గా పోయేటప్పుడు చరిత్రహీనులుగా మోగిపోతారు, పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? సో దాన్ని బట్టి మీరు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక భాష కానీ ఏదన్నా ఏదో ట్వీట్లు చేయటం కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసేటప్పుడు కానీ ఒకటిగా రెండుసార్లు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకుని ఒక కామెంట్ చేసే ముందు ఒకటిగా రెండు సార్లు చెక్ చేసుకోండి మనం ఎలా ఉన్నాము, ఏ స్టేట్లో ఉన్నాము అనేది. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.